కొందరు యోగాలో భాగంగా ఓంకారం నాదం చేస్తుంటారు అలా చేయొద్దు ఎందుకంటే ఓంకారం అనేది అది ఆది మంత్రము హిందువులకు అది చేయడానికి మానసికంగా శారీరకంగా చాలా పవిత్రంగా ఉండాలి మనము దాని యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందో దానికి వ్యతిరేక శక్తి కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి ఓంకారనాదం చేసే ముందు మనము రెండు విధాలుగా శారీరక పరంగా మానసిక పరంగా పరిశుభ్రత ఉన్నప్పుడే మనము ఆ ఓంకారనాదం అనేది చేయాలి కాబట్టి మీరు ఒకవేళ చేస్తున్న వారైతే తెలుసో తెలియకో చేస్తున్నా కావచ్చు ఇప్పటివరకు అయితే అలాంటివి చేస్తున్న వారైతే వెంటనే మానేయండి